The word of God is utilized and useful for correcting each one of us. ఈ రోజున బైబిల్ గ్రంథాన్ని మనము తెరవగానే మనలను మనము దిద్దుకునేది ఒక బైబిల్ గ్రంథాన్ని ఒక అద్దముగా మనము ఈరోజు ఎంతమంది అద్దాన్ని చూసి వచ్చారు? చర్చ్కి వచ్చే ముందు ఎంతమంది అద్దంలో చూసుకొని వచ్చారు? చెయ్యి పైకి ఎత్తండి. ఎంతమంది అద్దంలో చూసుకొని వచ్చారు? చెయ్యి ఎత్తని వారిని చూస్తే నాకు అనుమానం కలుగుతుంది. అద్దం చూడని వారు ఉంటారా? మీరు చూడలేదు రాజ్కుమార్ మని, మీరు చూడలేదా అద్దాన్ని? మరి అద్దం చూడకుండా బయటకు వస్తారా? అబ్బాయిలు అద్దాన్ని చూడగానే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తున్నది? తల మీదకి. అమ్మాయిలు అద్దం చూడగానే ముఖం మీదకి, ఏముంది అని అద్దాన్ని చూడ. ఖచ్చితంగా అద్దం చూసుకుని బయటకు వస్తాం. ఎట్లా ఉంది ముఖము, మన ముఖం ఎట్లా ఉందో మనకి గుర్తుండదు. మీ ముఖాలు నేను చూస్తున్నాగా మీకు నాకు తెలుస్తుంది. ఇక్కడ టీవీ ఉంది కాబట్టి నా ముఖం ఎట్లా ఉందో తెలుస్తుంది. లేకపోతే నా ముఖం ఎట్లుందో నాకు తెలియదు అద్దం చూడకపోతే. అద్దమును మనం చూచుకొని ఏది ఎక్కడ సరిగా లేదో, జుట్టు సరిగా లేదా, ముఖం మీద ఏమన్నా పడిందా, వెంటనే సరి చేసుకోవడం, డ్రెస్కి సరి చేసుకోవడం అన్నీ చేస్తాము. దేవుని వాక్య గ్రంథాన్ని ఒక అద్దము వలె వాడుకుంటాం. ఈరోజు మన తప్పు మనం తిట్టుకోవడం అనేది ఈజీ పన, ఇతరుల యొక్క తప్పు చెప్పడం ఈజీ చెప్పాలి. మీకు ఇదే క్విజ్ చెప్పండి. మన తప్పు మనం దిద్దుకోవడము, ఇది నా తప్పు అని మనల్ని మనం దిద్దుకోవడం అనేది ఈజీయా? ఇదిగో నీ తప్పు అని చెప్పడం ఈజీయా? గట్టిగా చెప్పాలి. మన తప్పు మనం దిద్దుకోవడం ఈజీ అన్న, మన తప్పుని మనం దిద్దుకోవడం ఈజీ అన్నవారు ఒకసారి చేపగెత్తండి. ఇతరుల యొక్క తప్పులు చెప్పడం ఈజీ అన్నవారు చేపగెత్తండి. చాలా తెలివైనవి. ఇందాక ఎత్తిన వారు మాత్రం కొంచెం అర్థం చేసుకోవాలి. మన తప్పు మనం చూసేసరికి ఎవరన్నా మన నిజంగా మన తప్పే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేసరికి ఎట్లా ఉంటుంది? మనకి ఎట్లా ఉంటుంది? మనలో తప్పు ఉందా కానీ ఎట్లా ఉంటుంది? నాకు చెప్తారా నా తప్పా అని చెప్పని అంటాం. కానీ నువ్వు ఇట్లా చేయకూడదు తమ్ముడు, ఇట్లా చేస్తే మంచిది కాదు, ఇలా నువ్వు లేట్గా లేస్తున్న ఉదయం మంచిది కాదు అని అంటారు. కానీ లేచేది లేట్గా లేచేది కూడా వీళ్ళే అవునా? అలా లేట్ నైట్ ఫుడ్ తినకూడదు మంచిది కాదు అనేది వీళ్ళే చెప్పేది? వీళ్ళే. అలాంటివి ఎన్నో బోల్డెన్ సంఘటనలు ఉంటాయి అవునా? అంటే ఎవరి తప్పు వాళ్ళు దిద్దుకోవడం అనేది చాలా కష్టతరమైన పని. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ వర్క్. అవును నా తప్పే నేను దిద్దుకోవాలి అని అనుకోవడము చాలా డిఫికల్ట్. అందరం నేర్చుకోవాల్సిన విషయమే. ఈ మార్టిన్ లూథర్ కలిగి ఉన్న వరం ఏమిటంటే తన్ను తాను దిద్దుకొనుట. అది నేను అది నిజంగానే ఒక వరం. అందరికి అలవాటుతో అది వెంటనే దాని పుట్టుకతో వచ్చేది కాదు. దాన్ని అలవాటు చేసుకోవాలి. దేవా మీ సహాయాన్ని నాకు దయచేయండి నాయన, తగ్గించుకొని నన్ను నేర్చుకునే స్వభావం నాకు దయచేయండి అని మనం ప్రార్థిస్తేనే కానీ మనము దాన్ని నేర్చుకోవడం అసాధ్యం. తన్ను తాను దిద్దుకొనుట మనకందరికీ దేవుని వాక్యములో బాగా మనకు తెలిసిన వచనము. 119వ దావీదు సంకీర్తన 105వ వచనం. బైబిల్ చూడకుండా చెప్పాలి ఆ వచనం ఏంటో. 119వ దావీదు సంకీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ల్యాంప్ అన్ టు అవర్ ఫీట్ అండ్ లైట్ అన్ టు అవర్ పాత్. మనము ఏ నడవికడిలో ఉండాలో, మన ప్రవక్తన ఎటువంటిదో, మన జీవితం ఎటువంటిదో చూపించేది దేవుని వాక్య గ్రంథము. ఎలాగున మనము నడవాలో, ఫ్యూచర్లో మన స్టెప్స్ ఎట్లా ఉండాలో మనకు నేర్పించేది కూడా దేవుని యొక్క వాక్యము. చిన్నపిల్లలు ఎట్లా ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ఎట్లా ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. యవనస్తులు ఎట్లా ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. భర్త ఎట్లా ఉండాలో, భార్య ఎట్లా ఉండాలో, ఒక సంఘ నాయకుడు ఎట్లా ఉండాలో, సంఘ సభ్యుడు ఎట్లా ఉండాలో, అన్నిటినీ బైబిల్ గ్రంథము మనకు నేర్పిస్తుంది. అది లేదు ఇది లేదని చెప్పడానికి వీలు లేకుండా ద బైబిల్ టీచెస్ అస్ ఎవ్రీథింగ్. ఇట్ షోస్ అవర్ సిన్స్, అవర్ సెల్ఫ్ అండ్ ఇట్ షోస్ హౌ వి ఆర్ సపోజ్ టు వాక్ ఇన్ ద వరల్డ్. దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నది. అలాగే 119వ దావీదు సంకీర్తన 119వ దావీదు సంకీర్తన 130వ వచనములో మనము చూస్తే మనకు అక్కడ ఇంకొక విషయము కనబడుతుంది. 130వ వచనములో నీ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలగడము.
ఈ రోజున ఏ ప్రాంతంలోనైతే వాక్యము లేదో, దేవుని గ్రంథం అనేది లేదో, ఆ ప్రాంతాలకు వాక్యము వెళ్ళగానే ఒక వెలుగు మయము